మహాదేవుని యొక్క గొప్ప సృష్టికి ప్రతి సృష్టి అయినటువంటి మానవుని నిర్మాణం ఎంతో గొప్పది. మానవుడు ఈ సృష్టిని గ్రహించి ఆ సృష్టి నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే సృష్టిలో పక్షజాతిని చూపిస్తూ పక్షిజాతిలో ఉన్నతమైనటువంటి పక్షి పక్షిరాజు. ఈ పక్షిరాజును చూపించి బైబిల్ మనకు పాఠాలు నేర్పిస్తుంది. ఈనాటి కాలంలో చివరి గడియలో దేవుని కొరకు నిరీక్షణ ఎంతో అవసరం, ఆయన కొరకు ఎదురు చూడడం ఎంతో అవసరం. అయితే ఎదురు చూసే వారి కొరకు, నిరీక్షించే వారి కొరకు దేవుడు ఒక మంచి వచనాన్ని మనకు సమర్పించాడు. యెషయా గ్రంథము 40:31 వచనం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చే వారి కోసము, దేవుని కొరకు ఎదురు చూసే వారి కొరకు బైబిల్ ఈ పక్షిరాజు మనకు పాఠాలు నేర్పిస్తుంది. పక్షిరాజును చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందులో మొదటిగా 7 విషయాలు నేర్చుకోవాలి. దీనిలో మొదటి విషయము, పక్షిరాజు చాలా ఎత్తు ఎగరగలుగుతుంది, అంతేకాదు కొంత ఎత్తు ఎగురినప్పుడు అస్తమాను రెక్కలు కొట్టన అవసరం లేదు. 5 లేక 6 అడిగల ఎత్తు ఎగరగలుగుతుంది. పక్షిజాతి అన్నిటిలోనూ గొప్పగా ఎగరగలిగే పక్షి ఈ పక్షిరాజు. ఈ పక్షిరాజు ఎత్తులోకి ఎగరాలి అని అంటే ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు, రెక్కలు ఎక్కువ కొట్టవలసిన అవసరం అంతకంటే లేదు. యెషయా ప్రవక్త వర్ణించిన రీతిగా పక్షిరాజు యొక్క గుణాన్ని గుర్తు చేసుకున్న మానవుడు విశ్వాసంతో ఈ లోక ఆశల నుండి పైకి ఎగరాలి. పక్షిరాజు తన ఇంటిని కూడా ఎత్తైన స్థలంలో నిర్మించుకుంటాయి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. ఈ లోక ఆశల నుండి విడిచిపెట్టి పైనున్న వాటిని వెతకడానికి ఇష్టపడుతూ ఉండాలి, పైకి ఎగురుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి. ఈ లోక ఆశలను విడిచిపెట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి పోరాటం చేయాలి, ఎగరాలి. అందుకే క్రీస్తు పత్రికలో అంటూ ఉంటాడు ఏమని అంటే, పైనున్న వాటినే వెతకండి అని. ఆకాశంలో పైనుంచి విమానంలో నుంచి మనం గనక కిందకు చూసినట్లయితే పెద్ద పెద్ద కొండలు, అంతస్తులు ప్రతివి చాలా చిన్నవిగా ఉంటాయి. ఆ విధంగానే పక్షిరాజు పైనుంచి కిందకి చూసినప్పుడు కొండలు, అంతస్తులు ప్రతివి కూడా పక్షిరాజు యొక్క కను దృష్టికి చాలా స్వల్పమైనవిగా, చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగానే లోకమును విడిచిపెట్టి పైనున్న వాటిని వెతికేవారు, దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఈ లోకాన్ని గనక చూసినట్లయితే ఈ లోకంలో పెద్ద పెద్ద సమస్యలు, భారాలు, శ్రమలు ప్రతివి కూడా స్వల్పముగా, చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తికి ఆ సమస్యలన్నీ కూడా చాలా స్వల్పమైనవి, తేలిగ్గా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన విషయము, ఆచరించవలసిన విషయం ఏంటంటే ఉన్నతమైన వాటి కొరకే ఎదురు చూడాలి, పైనున్న వాటి కొరకే ఎదురు చూడాలి. ఈ యొక్క ఆశలను విడిచిపెట్టి దేవుని యొక్క ఉన్నత స్థితిలో మనం ఉండాలి అని పక్షిరాజు ద్వారా మనం నేర్చుకోవాలి. ఇక రెండో విషయానికి వస్తే, పక్షిరాజు ఎంత పైకి ఎగిరినప్పటికీ తన కనుదృష్టి మాత్రము భూమి మీదే ఉంచుతుంది. ఆహారం కొరకు అది ఎంత ఎత్తులో ఉన్నా సరే గర్వం లేకుండా భూమి మీదకు వస్తుంది, భూమి మీద ఆహారము వెతుకుతుంది. స్వేచ్ఛగా గాల్లో పయనించి ఉన్నతమైనటువంటి ఎత్తులోనికి ఎగిరేటువంటి పక్షిరాజు మరల ఆహారం పొందాలంటే, ఆహారం కావాలంటే దాని కనుదృష్టి అంతా కూడా ఎక్కడ ఉంచాలి అని అంటే భూమి మీదే ఉంచాలి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆరోహణమై వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందంటే మన మీద ఉంటుంది. అందుకోసమే ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ, రక్షిస్తూ, మనల్ని కాస్తూ ఉంటాడు, మనల్ని చూస్తూ ఉంటాడు. ఆ విధంగానే మానవుడు కూడా, మనము కూడా ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ, ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మనము సృష్టించి, రక్షించి, కాపాడుచున్న దేవుణ్ణి, పెంచుతున్న వారిని, నిలబెట్టిన వారిని, ఈ విధంగా ప్రతి ఒక్కరిని మరువకుండా అటువైపే చూపసాగించాలి. ఎంతో కొంత ఉన్నతమైన స్థితిని సంపాదించినప్పుడు మానవుని యొక్క మేధస్సు గర్వంలోకి వెళ్ళిపోతుంది. గర్వంతో ఉన్నవాడు పాపంతో ఉన్నట్లే. గర్వించే వారిగా కాకుండా మనతో పాటు ఆ స్థితిలోనికి ఇతరులను తీసుకువెళ్ళటానికి, ఆ స్థితి పొందడానికి కృషి చేసిన వారిని మర్చిపోకుండా వారికి సహకరించడానికి మనం ఎల్లప్పుడూ దృష్టి కొనసాగిస్తూ ఉండాలి. దృష్టి అంతా కూడా ఈ లోకం మీద పెట్టమని ఉద్దేశం కాదు. మొదటి విషయంలో మనం నేర్చుకున్నాం, ఈ లోకం మీద ఉన్న వాటిని విడిచి పైనున్న వాటిని వెతకడం ప్రయత్నం చేయాలని. ఆ విధంగానే మన దృష్టి ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటి మీదే ఉంటూ ఉండాలి. అది ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా పక్షిరాజు భూమి మీదే దాని దృష్టి ఉంచుతుంది. మనం ఎక్కడ ఉంచాలి అని అంటే మన దృష్టి అంతా కూడా ఎల్లప్పుడూ పైనున్న వాటి మీద, దేవుని మీదే మాత్రమే దృష్టి ఉంచాలి. ఈ లోక ఆశల మీద కాదు, లోకంలోనే కాకుండా ఆత్మీయతలో కూడా ఉన్నత స్థితికి ఎదగడానికి, ఉన్నత స్థితిలోనికి ఇరుగువారిని, పొరుగువారిని, తోటివారిని, స్నేహితుల్ని, బంధువులందరినీ తోడుకుని తీసుకుని రావడానికి, బలపరచడానికి మనం దృష్టి కొనసాగించాలి. పక్షిరాజులో ఉన్న ఒక గొప్ప విశేషం ఏంటో తెలుసా? పక్షిరాజు వేరే పక్షులతో జత కట్టదు. దాని గమ్యం ఏంటో, దాని భావం ఏమిటో, దాని క్రియ ఏంటో అది చేసుకుంటూ పోతుంది. ఆ విధంగానే అన్యులతోనూ, వాటితోనూ, వీటితోనూ కూడా మనం సహవాసాలు చేసి లోక ఆశలు పెంచుకొని లోకంతో జీవించినప్పుడు మన ఆత్మీయ స్థితి శూన్యమవుతుంది. కనుక మనం కూడా పక్షిరాజు వల్ల పైనున్న వాటిని వెతకడానికి, పైనున్న వాటి యందు దృష్టి ఉంచడానికి సిద్ధపడాలి. ఇతరులతో సాంగత్యం చేయవద్దన్న ఉద్దేశం కాదు, కానీ
దేవుణ్ణి ప్రకటించేంత వరకు ఉంటే చాలు, ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే మనకే ప్రమాదం. చెడువారితో స్నేహం, దుష్టులతో సహవాసము అది మనకే నాశనకరం. కాబట్టి దేవుని యందు దృష్టి ఉంచి ఉన్నత స్థితిని పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉండాలి. పక్షిరాజు భయకంపితులైన తన పిల్లలను తన రెక్కలు చాపి వాటిని కాపాడుతుంది. రెక్కలతో అల్లాడిస్తూ సరైన క్రమాన్ని ఈ పక్షిరాజు పిల్లలకు నేర్పిస్తుంది. ఎగురుటకు పూనుకొనిన పిల్లలను పడిపోకుండా తన రెక్కలపై ఎక్కించుకుని మోసుకుంటుంది. ఈ విధంగానే దేవునికి పిల్లలం మనము. దేవుడు కూడా మనల్ని ఎంతో భద్రపరిచాడు. ఇంకొక సందర్భాన్ని కూడా తెలుసుకుంటే కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల చోటను భద్రపరుచుకుంటుందో, ఏ విధంగా కాపాడుకుంటుందో, ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా ఆ విధంగానే రక్షిస్తూ కాపాడుకుంటున్నాడు. అలాగే విశ్వాసులకు శ్రమలు బాధలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు తన రెక్కలతో మనల్ని కాపాడతాడు. కావున శ్రమలు మనకు ఆనందమే. ఈ మాటని దావీదు కీర్తనకారుడు 119వ కీర్తనలో వర్ణించారు, శ్రమలు మనకు ఆనందమని. ఈ పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై ఎక్కించుకొని మోస్తున్నప్పుడు, లేదా రెక్కలను ఆడిస్తున్నప్పుడు, భద్రపరుస్తున్నప్పుడు, కాచినప్పుడు వాటి పిల్లలు ఎంతో ఆనందంగా ఈ పక్షిరాజుతో గడుపుతూ ఉంటాయి. ఈ పక్షిరాజు ఏది చెబితే అది వింటాయి, ఎలా నేర్పితే అవి నేర్చుకుంటూ ఉంటాయి. ఆ విధంగానే క్రీస్తుని అనుసరించే మనము మన తండ్రి అయిన క్రీస్తుని అనుసరిస్తూ ఆయన చెప్పిన విషయాలలో ఆనందపడుతూ ఆయన రెక్కల చాటున బలపడుతూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకోసమే దావీదు కీర్తనకారుడు వర్ణిస్తాడు శ్రమలు మేలని, ఆనందమని. ఎందువల్లంటే శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవత దేవుని కృప మనతో ఉంటుంది. దేవుడు మనతో ఉంటాడు, మనల్ని కాస్తాడు. గనుక మనం కూడా తండ్రిని అనుసరిస్తూ ఆయన చెప్పిన రీతిగా నడుచుకున్నప్పుడు పిల్లలైన మనల్ని కూడా దేవుడు కాపాడుకుంటాడు. ఇక 4వ విషయాన్ని నేర్చుకుంటే పక్షిరాజు శత్రువుతో ధైర్యంగా పోరాడుతుంది. పక్షిరాజుకు ఒకే ఒక శత్రువు ఉన్నది, అది పాము. పక్షిరాజు ఎంత ఎత్తులో ఇల్లు నిర్మించినప్పటికీ కూడా ఈ పాము రాగలదు, పక్షిరాజును బాధ పెట్టగలదు. పక్షిరాజుకు శత్రువైన ఈ పామును చూసినప్పుడు దానిని కళ్ళతో పట్టి ఎత్తైన స్థలముల్లో ఏ బండ మీదనో తల పగిలిపోయేటట్లు వదులుతుంది. ఈ శత్రువు నుంచి పిల్లలను కాపాడుకుంటుంది, గుడ్లను కాపాడుకుంటుంది, గూడును కాపాడుకుంటుంది, ధైర్యంగా యుద్ధము చేస్తుంది, ధైర్యంగా పోరాడుతుంది. ఆ విధంగానే ప్రతి క్రైస్తవునికి శత్రువు సాతాను. ఈ లోకంలో వ్యాపించి ఉన్న ఈ సాతాను మనం ధైర్యంగా ఎదిరించగలగాలి. ఎదిరించిన వాడే బలపడగలడు, ఈ లోకాన్ని జయించగలడు. మన నాశనాన్ని కోరుతూ ఎల్లప్పుడూ మనతోనే ఉండే ఈ అపవాదిని ఎదిరించగలిగే శక్తి మనకు ఉండాలి, ఎదిరించాలి. యాకోబు పత్రికలో ఉంటుంది, అపవాదిని ఎదురుంచుడి, వాడు మీ యొద్ నుండి పారిపోవును అని. క్రీస్తు ప్రాణం వదిలినప్పుడే సాతాను తల పగిలింది, కానీ చావలేదు. కాబట్టి మనల్ని పట్టుకుంటుంది. పక్షిరాజు వలె మనము కూడా ధైర్యంగా పోరాడాలి, ఎదిరించాలి. అప్పుడే ఈ అపవాది మన నుండి దూరమవుతాడు, మనకు దూరంగా ఉంటాడు. మనము కూడా పక్షిరాజు వలె క్రీస్తు అనే బండకేసి ఈ అపవాదిని కొట్టినప్పుడు మన ద్వారా అది నాశనం అవ్వాలి. ఇక 5వ విషయానికి వస్తే పక్షిరాజు బలాన్ని నూతనపరుచుకుంటుంది, దీర్ఘకాలం జీవిస్తుంది తన బలంతో. 70-80 సంవత్సరములు వచ్చాక దాన్ని వెంట్రుకలు, గోళ్ళు, ముక్కు, పట్టుతోమ అన్నీ తగ్గిపోతాయి, అన్నీ బలహీనపడిపోతాయి, శక్తి లేనిదిగా ఉంటుంది. సజీవంగానే ఉన్నప్పటికీ శక్తి లేనిదిగా జీవత్వంలో పడి ఉంటుంది. అప్పుడు ఎంతో ఓర్పుతో ఒక బండ మీద పట్టుత్వంతో నిద్రహారాలు మాని కూర్చుని ఉంటుంది. ఓర్పు కలిగి ప్రయత్నం చేస్తున్న నూతన బలం కొరకు ఎదురు చూస్తుంది, ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కొత్త ఈకలు, గోళ్ళు, ముక్కు పొందుకుంటుంది, నూతన బలాన్ని పొందుకుంటుంది. నూతన శక్తి పొందుకుని ఈ పక్షిరాజు మరలపైకి సంతోషంతో ఎగురుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా శ్రమ ఉన్నప్పుడు, శక్తి లేనప్పుడు, అలసిపోయినప్పుడు, శక్తి కోల్పోయినప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగి ఓర్పుతో నిదానంగా ప్రయత్నం చేయాలి. కీర్తనకారుడు 103వ కీర్తనలో ఈ విధంగా వర్ణించాడు, పక్షిరాజు ఏ విధంగా అయితే యవనత్వాన్ని పొందుకుంటుందో ఆ విధంగా నిన్ను బలపరుస్తాడు. పక్షిరాజు యవ్వనము వలె నీకు కూడా నూతనమైన శక్తితో నీ హృదయాన్ని మేలుపరుస్తాడు. మన భక్తి జీవితాల్లో అలసి శక్తిని కోల్పోయినప్పుడు మోకాళ్ళను ప్రార్థిస్తే నూతన జీవితాన్ని, నూతన బలాన్ని, శక్తిని పొందుకుంటాం. ఇక 6వ విషయానికి వస్తే పక్షిరాజు తుఫానులో, గాలి వానలో కూడా ఎగరడానికి ఇష్టపడతాడు, భయపడడు, వెనుదిరగడు. గాలికి తుఫానుకు భయపడక ముందుకు సాగిపోతాడు. పక్షిరాజు గొప్ప విషయము భయపడకుండా, బాధపడకుండా ఎదురు నిలుచుంటాడు, గాలి వానకైనా తుఫానుకైనా. అలాగే దేవుని పిల్లలమైన మనము కూడా దేవునికి మాత్రమే భయపడాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఇహపరమైనటువంటి ఆశలు, ఇహపరమైనటువంటి భయాలకు లొంగకూడదు, భయపడకూడదు.
దేవుని చిత్తము కూడా అదే. ఈ లోక సంబంధమైన వాటి గురించి భయపడితే నువ్వు ఇక్కడే ఓడిపోయినట్లే. భయం అనేది దేవుని మీద తప్ప ఇంకా దేని మీద కూడా ఉండకుండా ముందుకు కొనసాగిపోవాలి. ఇక ఏడవ విషయం, ఆఖరి విషయం ఏంటంటే, పరీక్ష రోజు ఎంత ఉన్నత స్థితికి ఎగరగలిగినా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, పక్షిరాజు అపవిత్రమైన పక్షుల జాబితాలో ఉంది. పక్షే కదా, హేయమైన అపవిత్రమైన పక్షి జాబితాలో ఈ పక్షిరాజు ఉంది. అలాగే విశ్వాసి ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా కేవలము దేవుని కృప వల్లనే. తను పాపినని అపవిత్రునని గుర్తించాలి. నేను పాపినే కానీ క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధుడను అని ప్రభువును స్తుతించాలి. ఈ పక్షిరాజు హేయమైనది, కానీ మనల్ని దేవుడు హేయమగా చూడట్లేదు. మనల్ని దాచుడని పిలవకుండా సొంత కుమారుడుగా స్నేహితుడిగా పిలుస్తున్నాడు. మనల్ని రక్తంతో శుద్ధి చేశాడు. గనుక మన పాపస్థితిని దూరం చేయగలిగిన దేవుడు మనల్ని శుద్ధి చేయగలడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఆయన యందు మనము కడగబడాలి, ఆయనలో వాడబడాలి, ఆయనతో ఎత్తబడాలి. కాబట్టి పచ్చి రాజు ద్వారా నేర్చుకున్న ప్రతి విషయాన్ని మనకు మన జీవితాలకు అన్వయించుకొని పక్షిరాజు కంటే గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ జీవితాన్ని విలువైనదిగా మలచుకొని దేవునితో నిత్యము ఉండడానికి, ఉన్నతమైన స్థితి పొందడానికి పాటుపడాలని అతి దివ్యమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పక్షిరాజు